నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటువంటి ఒక కథ గురించి తెలుసుకోబోతున్నాము అంటే ఈ కథ అనేది మీ జీవితంలో సుఖశాంతులు ఆనందాన్ని తీసుకురావడంతో పాటు అంతులేని సంపదను కూడా ఇస్తుంది కాబట్టి ఈ అద్భుతమైన కథ గురించి ఇప్పుడే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకప్పుడు కడివిలో ఒక చిలుక మరియు ఒక గోరింక కలిసి ఉండేవి అయితే అవి వేరు వేరు జాతి పక్షులైనా సరే చాలా అన్యోన్యంగా కలిసి ఉండేవి అయితే ఒక రోజు ఏదో ఒక వివాదం కారణంగా చిలుక మరియు గోరింక మధ్య ఒక చిన్న గొడవ అనేది జరిగింది అప్పుడు గోరింక ఏమని అంటుంది అంటే ఈ లోకంలో అత్యంత పాపాత్ముడు అలాగే నమ్మక ద్రోహం చేయగలిగేవాడు కేవలం పురుషుడు మాత్రమే అని అంటుంది అయితే చిలుక మాత్రం ఏమని అంటుంది అంటే ఈ లోకంలో అత్యంత పాపాత్మురాలు అదే విధంగా నమ్మక ద్రోహం చేయగలిగేది కేవలం స్త్రీ అని అంటుంది ఇక ఈ ఇద్దరు కూడా ఒకరికొకరు మాటలతోనే యుద్ధం చేసుకుంటూ ఎంతసేపటికి ఇద్దరు కూడా ఒక అభిప్రాయం మీదకు రాలేక తమ వివాదాన్ని పరిష్కరించుకోవటానికి చివరికి ఆ మహాదేవుడు వద్దకు వెళ్ళి తమ అభిప్రాయాలను చెప్పడం ప్రారంభించారు ఇక అప్పుడు అంతా వినిన ఆ మహాశివుడు గోరింకను ఈ విధంగా అడిగాడు నువ్వు ఏ విధంగా స్త్రీ కంటే ఒక పురుషుడే పాపాత్ముడు నమ్మక ద్రోహం చేసేవాడని చెబుతున్నావు అప్పుడు గోరింక ఏమని చెబుతుంది అంటే ఓ మహాదేవా నేను మీకు ఒక కథ గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఇక ఆ కథ ద్వారా మనందరికీ ఏమర్థమవుతుంది అంటే పురుషులే మహిళల కంటే ఎక్కువ పాపాత్ములు అలాగే నమ్మక ద్రోహం చేయగలిగే వారని అర్థమవుతుంది ఇక వెంటనే ఆ మహాదేవుడు కూడా సరే ఓ గోరింక నువ్వు నాకు ఆ కథ చెప్పు అని అడుగుతాడు ఇక వెంటనే ఆ గోరింక ఆ కథ చెప్పటం మొదలుపెట్టింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కథను కనుక వింటుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మీరు కనుక స్కిప్ చేస్తూ అసంపూర్తిగా ఈ కథను వింటే మీకు ఈ స్టోరీ అనేది అసలేమీ అర్థం కాదు అదే విధంగా ఈ పవిత్రమైన కథను పూర్తిగా వింటేనే మీరు కోరుకున్న కోరికలు ఫలించటంతో పాటు మీరు ఆశించిన ఫలితం కూడా లభిస్తుంది కాబట్టి ఈ కథను పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి అదే విధంగా మీరు కూడా శివభక్తులైతే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి ఇక గోరింక కథను చెప్పడం ప్రారంభిస్తుంది ఒక గ్రామంలో ఒక సింహం ఉండేది ఇక ఆ సింహం చాలా ధనవంతుడు అయితే ఆ సింహానికి ఒక కొడుకు కూడా ఉండేవాడు కానీ ఆ కొడుకు చాలా చెడ్డవాడు ఎందుకంటే ఆ సింహం కొడుకు ఎంత జూదం ఆడుతూ ఉండేవాడు అంటే ఆ సింహం దారి తప్పినా తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అనారోగ్యానికి గురై చనిపోయి ఒక స్వర్గానికి కూడా చేరుకున్నాడు అయితే తండ్రి సింహం బ్రతికున్నప్పుడు ఆ కొడుకు జూదం కొంచెం కొంచెంగానే ఆడుతూ ఉండేవాడు కానీ ఎప్పుడైతే అతని తండ్రి సింహం మరణించిందో ఇక ఆ రోజు నుండి అతనికి పూర్తి స్వేచ్ఛ అనేది కలిగింది దీంతో అతను రేయింబవళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించకుండా రాత్రింబవళ్ళు జూదం మాత్రమే ఆడటం మొదలుపెట్టాడు ఫలితం ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కదా జూదంలో అతను సర్వం కోల్పోయాడు ఆ తరువాత అతను తన స్వగ్రామానికి కూడా తిరిగి రాలేదు ఎందుకంటే పూలమ్మిన చోటే కట్టెలు అమ్ముకోలేక మరో గ్రామానికి వెళ్ళిపోయాడు ఇక ఆ ఊరిలో అతను ఒక వ్యాపారి ఇంటికి వెళ్ళి కొంచెం తాగటానికి నీరిస్తారా అని అడుగుతాడు అయితే అప్పుడు ఆ వ్యాపారి అతన్ని ఏమని అడుగుతాడు అంటే నువ్వు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు అలాగే నువ్వు ఏం పని చేస్తూ ఉంటావు అని అడుగుతాడు ఇక ఆ వ్యాపారి మాటలు విన్న ఆ అబ్బాయి నేను ఒక వ్యాపారవేత్తను ఇటువైపే వ్యాపారం చేస్తూ నా ఓడలో వెళుతూ ఉన్నాను అయితే ప్రమాదవశాత్తు నా వస్తువులన్నీ కూడా ఓడతో పాటు సముద్రంలో మునిగిపోయాయి అందుకే నేను ఏమైనా సహాయం దొరుకుతుందేమోనని ఈ ఊరికి వచ్చాను మీరు కనుక నాకేదైనా సహాయం చేస్తే చాలా బాగుంటుంది అని అడుగుతాడు ఆ వ్యాపారి ఆ సింహం బాలుడు చెప్పేవి అంతా నిజమనుకొని అతని మాటల ఉచ్చులో పడిపోతాడు అదేవిధంగా ఇంకా అతను ఏమని అంటాడు అంటే బాబు నువ్వు చూడటానికి చాలా బాగున్నావు అదేవిధంగా వ్యాపారం కూడా చేయగలను అని చెబుతున్నావు మరి అంత సామర్థ్యమున్న నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు ఇక ఆ వ్యాపారి మాటలు విన్న వెంటనే ఆ సింహం బాలుడు ఎంతో సంతోషిస్తాడు వెంటనే పెళ్లికి కూడా అంగీకరించాడు ఆ తరువాత వ్యాపారి కూతుర్ని పెళ్లి కూడా చేసుకుంటాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది సింహం బాలుడికి మళ్ళీ బోలుడంత డబ్బొస్తుంది ఎందుకంటే వ్యాపారి తన కూతురికి బోలుడంత డబ్బిచ్చి వీడ్కోలు పలుకుతాడు ఇక ఆ అబ్బాయి కావాల్సింది కూడా డబ్బే కదా ఎందుకంటే అతను కేవలం డబ్బుల కోసం మాత్రమే ఆ వ్యాపారి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు ఇక పెళ్ళైన తర్వాత అతను ఆ గ్రామం వదిలి తన గ్రామానికి బయలుదేరుతాడు అయితే మార్గ మధ్యంలో వారికి ఒక అడవి కనిపించింది అప్పుడు ఆ అబ్బాయి తన భార్యతో ఏమని అంటాడు అంటే చూడు మనమిప్పుడు అడవి గుండా వెళుతున్నాం
కాబట్టి ఎవరైనా దొంగ మీ నగలను దొంగిలించవచ్చు కాబట్టి నువ్వు ఒక పని చేయి నీ నగలని తీసి నాకివ్వు ఇక అతని భార్య కూడా ఏం చేస్తుంది భర్త మాటలను నమ్మి తన నగలన్నీ తీసి భర్తకి ఇచ్చేస్తుంది ఇక ఆ తర్వాత ఆ సింహం బాలుడు తన భార్య నగలన్నిటిని కూడా ఒక గుడ్డ ముక్కలో కట్టి భద్రపరుస్తాడు ఆ తర్వాత దాని తన నడుముక్కు కూడా కట్టుకుంటాడు అయితే కొద్దిసేపటికి వారంతా ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆ సింహం బాలుడు ఏం చేస్తాడు అంటే తన భార్యతో వచ్చిన పని మనిషిని చంపేస్తాడు ఇంకా దారుణంగా తన భార్యను కూడా వదిలిపెట్టకుండా బావిలో పడేస్తాడు ఎందుకంటే బావిలో మునిగిపోయి తన భార్య చనిపోవాలి అని ఇక వారిద్దరూ తన దారికి అడ్డు తొలగిపోయారని భావించాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే బావిలో పడినా కూడా అతని భార్య చనిపోలేదు అంతేకాకుండా బావిలో నుంచి తనను ఎవరైనా కాపాడుతారేమోనని కాపాడండి అంటూ అరుస్తూనే ఉంటుంది అయితే అప్పుడే ఆ బావి వైపు నుండి ఒక వ్యక్తి వెళుతూ ఆమె గొంతును వింటాడు ఇక ఎవరో సహాయాన్ని కోరటం విని వెంటనే అతను బావిలోకి తొంగి చూస్తాడు ఇక బావిలో ఉన్న ఆ అమ్మాయిని కష్టపడి బయటకు లాగి ఆమె ప్రాణాలను కాపాడుతాడు ఇక ఆ అమ్మాయి బావిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో మొత్తం సమాచారాన్ని ఆ వ్యక్తికి చెబుతుంది ఇక తర్వాత ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఆమె తండ్రి ఇంటికి తీసుకుని వెళతాడు ఇక ఇంటికి చేరుకున్న వెంటనే ఆ అమ్మాయిని తన తండ్రి ప్రశ్నిస్తాడు ఏమైంది తల్లి నీ భర్త ఏడి ఎక్కడికి వెళ్ళాడు అసలేం జరిగింది అని ప్రశ్నిస్తాడు అయితే ఆ అమ్మాయి మాత్రం తన తండ్రికి అబద్ధం చెబుతుంది ఏమని చెబుతుంది అంటే తండ్రి గారు మేము అడవిలో వెళుతూ ఉన్నప్పుడు కొందరు దొంగలు మాపై దాడి చేశారు అంతేకాకుండా మన పని మనిషిని కూడా చంపేశారు ఇక ఆ తర్వాత నన్ను బావిలోకి తోసేశారు ఇక ఆ తర్వాత నా భర్తను ఏం చేశారో కూడా నాకు తెలీదు ఇక కూతురు మాటలు విన్న ఆమె తండ్రి సర్లే అమ్మా బాధపడకు భగవంతుడే అన్నీ చూసుకుంటాడు నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చావు నాకంతే చాలు అని అంటాడు అయితే కొంతసేపటికి తర్వాత సింహం బాలుడు కూడా మళ్ళీ తన మామగారింటికి చేరుకుంటాడు అయితే అతను తన మామగారింటికి మళ్ళీ ఎందుకు వచ్చాడనే కదా మీరు ఆలోచిస్తుంది ఈ అత్యాసపరుడు ఇంకా ఏమని ప్లాన్ వేస్తాడు అంటే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి నువ్వు త్వరలోనే తాత కాబోతున్నావని చెప్పి దానికి ప్రతిగా వాళ్ళ మామయ్య చాలా డబ్బులు బహుమతిగా ఇస్తాడేమో అనుకుంటాడు అయితే అతను ఎప్పుడైతే తన మామగారింటికి చేరుకుంటాడో అక్కడ తన భార్య కనిపిస్తుంది ఇక వెంటనే అతని భార్య సింహం బాలుడితో మాట్లాడుతూ ఏమండి మీరు చేసిన తప్పు గురించి నేను మా నాన్నగారికి చెప్పలేదు ఎందుకంటే ఆయనకు మీ గురించి తెలిస్తే చాలా బాధపడతారు అందుకే నేను అబద్ధం చెప్పాను కాబట్టి మీరు కూడా ఆయనకు ఈ విషయం చెప్పకండి అని అంటుంది అయితే దుష్టబుద్ధికి అలవాటు పడిన వారు అంత త్వరగా వారి బుద్ధి మార్చుకోరు అంటారు కదా ఇక ఈ అబ్బాయి కూడా తన భార్య మళ్ళీ మెడలో నగలన్నీ ధరించడం గమనించి వెంటనే తన భార్యతో సరే అని అంటాడు ఆ తర్వాత చాలా ఆలస్యమైంది కదా ఇక నువ్వు నిద్రపో అని అంటాడు ఉదయాన్నే నేను నిన్ను నాతో తీసుకువెళ్తాను ఇప్పుడు రాత్రైంది కదా అని అంటాడు అయితే ఆ రోజు రాత్రి ఆ కసాయి యువకుడు తన భార్యను కత్తితో పొడిచి చంపేస్తాడు ఆ తర్వాత ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న నగలన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళిపోతాడు ఇక ఈ కథ అంతా కూడా మహాదేవుడికి చెప్పిన తర్వాత గోరింక మాట్లాడుతూ ఓ మహాదేవా ఈ ప్రపంచంలోని అతిపెద్ద పాపి పురుషుడని చెప్పింది నేను ఇందుకే అని అంటుంది అంతేకాకుండా నమ్మక ద్రోహం చేసే వ్యక్తి కూడా పురుషుడే అందుకే ఈ వ్యక్తి కూడా అంతలాగా తనను గౌరవించే భార్యను కూడా హతమార్చాడు అదేవిధంగా ఆమె నగలన్నిటిని కూడా దోచుకెళ్లాడు ఇక గోరింక చెప్పిన మాటలన్నీ విన్నాక చిలుక కూడా శివుడికి ఒక కథ చెప్పటం ప్రారంభించింది ఇక ఆ కథలోనేమో చిలుక మహిళ గురించి మహిళ చేసిన మోసం నమ్మక ద్రోహం గురించి చెబుతుంది అయితే చిలుక మరియు గోరింక ఇద్దరు చెప్పిన కథలు విన్న తరువాత శివుడు ఏమని చెబుతాడు అంటే మీ ఇద్దరి ప్రశ్నకు ఇప్పుడు నేను జవాబిస్తాను అంటే ప్రపంచంలోని అతిపెద్ద పాపి నమ్మక ద్రోహం చేసే వ్యక్తి ఎవరో అని ఇక ఆ హరహర మహాదేవుడు ఈ విధంగా అంటాడు ఏ మనిషి ఆలోచనలైతే తన స్థాయి కంటే నీచంగా పడిపోయి ఆలోచిస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తే ఈ లోకంలో అత్యంత పాపి మరియు నమ్మక ద్రోహి అంటే అతను పురుషుడైనా స్త్రీ అయినా కూడా ఎందుకంటే ఎవరైనా మనిషి పాపం చేసే ముందు తాను పురుషుడా స్త్రీనా అని ఆలోచించడు కేవలం అతను పాపం చేయాలా వద్దా అని ఆలోచిస్తాడు కాబట్టి ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసిందా ప్రపంచంలో అతిపెద్ద పాపి నమ్మక ద్రోహం చేసే వ్యక్తి ఎవరు మరి చిలుక గోరింక శివుడికి సంబంధించిన ఈ కథ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి
అలాగే మీ దృష్టిలో అత్యంత పాపి నమ్మక ద్రోహి ఎవరు కూడా ఈ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే మీరు కూడా ఆ మహాదేవుని భక్తులైతే హరహర మహాదేవాని తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమః శివాయ